హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర్ అండి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా విషయాలు అంటే డిఎస్సీ ప్రిపరేషన్ కి ఏ విధమైనటువంటి అంశాలు అయితే కావాలో ఆ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. అసలు టెట్కమ్ టీఆర్టీ వస్తే ఆ టెట్కమ్ టీఆర్టీలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, ఐ మీన్ మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ 8 సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ ని ఏ విధంగా చదవాలి, ఆ 8 సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి అనేటువంటి ఒక స్పష్టత అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంది అభ్యర్థులు చదివే విధానం తెలియక, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 0.5 మార్క్స్, ఐ మీన్ హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ గా హాఫ్ మార్క్ నష్టపోయి కూడా సెలెక్ట్ అన్నటువంటి అభ్యర్థులు ఎంతమందో ఉంటారు, అది మన కళ్ళ ముందు కూడా చూసింటాం. సో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఆ మార్క్స్ మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ ని ఏ విధంగా చదవాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వీడియో చివరి వరకు చూడండి. అసలు ఆ 8 సబ్జెక్ట్స్ ఏంటని చెప్పుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో మీకు డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాము, వీడియోస్ కూడా షేర్ చేస్తాం. కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఏపీ ఎస్సీటీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాము. కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్. సో బ్యాచ్ కొత్త బ్యాచ్ 24th స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో 24th నా డే 1 షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ షెడ్యూల్ లో మీకు డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి అనేది ఒక రోజు ఉంటుంది. నెక్స్ట్ డే ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడే ఎగ్జామ్స్ రాయాలంటే అలా ఏం లేదు. సో డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి టెట్కమ్ టీఆర్టీ. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇదొక మంచి అవకాశము. సో కోచింగ్ వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశము. ఆల్రెడీ కోచింగ్ వెళ్ళి వచ్చిన వారికి రివిజన్ చేసుకోవడం కోసము ఇది ఒక మంచి అవకాశము. ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేసే వారికి ప్రిపరేషన్ ప్లానింగ్ పరంగా ఇది కూడా ఒక మంచి అవకాశంగా వినియోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341 9492 72 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ డిఎస్సీ ఎగ్జామ్స్ 8341 9492 72. కేవలము 500 రూపీస్ మాత్రమే పెట్టాము. ఫస్ట్ బ్యాచెస్ కి 1200 తీసుకున్నటువంటి విషయం మీకు తెలిసిందే, బట్ ప్రెసెంట్ అయితే కేవలం 500 రూపీస్ తీసుకుంటున్నాము. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మొత్తం ఇండివిజువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు, లేదా 500 రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసి సేమ్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ కాబట్టి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. 24th ను స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం అయితే చేయొద్దు, ఇప్పుడే జాయిన్ కావాలని చెప్తున్నా. మరి ఆ 8 సబ్జెక్ట్స్ ఏంటి, ఆ 8 సబ్జెక్ట్స్ ని ఏ విధంగా చదవాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వెయిటేజ్ చూద్దాం. టెట్కమ్ టీఆర్టీ యొక్క వెయిటేజ్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తము 10 మార్క్స్ కు సంబంధించి ఉంటుంది. ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 20 బిట్స్ ఉంటాయి, అంటే ఈచ్ బిట్ అనేది హాఫ్ మార్క్. అందుకే మీకు ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఎలా చదవాలో కూడా చెప్తా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి విద్యా దృక్పథాలు పై వచ్చేసరికి మనకి 5 మార్క్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 10 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సైకాలజీ. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని 10 మార్క్స్ ఉంటుంది, మొత్తము 20 బిట్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ 3 మేజర్ టాపిక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ప్రిస్క్రిప్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ 3 టాపిక్స్ ను బేస్ చేసుకుని మనకు ఇక్కడే 25 మార్క్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని బిట్స్ అంటే 50 బిట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ అన్నోన్ సబ్జెక్ట్ పరంగా మనము తీసుకుంటాం. నెక్స్ట్ 4th టాపిక్ పరంగా కంటెంట్ మెథడ్స్, మొత్తం 5 సబ్జెక్ట్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కంటెంట్
మెథడ్స్ బేస్ చేసుకొని ఫస్ట్ మ్యాథ్స్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, కంటెంట్ ప్లస్ మెథడ్స్ రెండింటి పరంగా కంటెంట్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది, మెథడ్స్ వచ్చేసరికి 5 మార్క్స్ ఉంటుంది, టోటల్ 15 మార్క్స్. ఎన్ని బిట్స్ అంటే 30 బిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ పరంగా సైన్స్, సైన్స్ లో కూడా సేమ్ కంటెంట్ ప్లస్ మెథడ్స్. కంటెంట్ 10 మార్క్స్ ఉంటుంది, మెథడ్స్ 5 మార్క్స్ ఉంటుంది, టోటల్ 15 మార్క్స్, 30 బిట్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ సబ్జెక్ట్ పరంగా సోషల్, ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ ప్లస్ మెథడ్స్. కంటెంట్ 10 మార్క్స్ ఉంటుంది, మెథడ్స్ 5 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. ఇక్కడ కూడా వెయిటేజ్ ఎంత అంటే 30 బిట్స్ ఉంటాయి. ఇది సిక్స్త్ టాపిక్. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసరికి తెలుగు, తెలుగు తెలుగు పరంగా కూడా కంటెంట్ ఉంటుంది, అదే విధంగా మెథడ్స్ కూడా ఉంటాయి. కంటెంట్ 10 మార్క్స్, మెథడ్స్ 5 మార్క్స్, టోటల్ వచ్చేసరికి 15 మార్క్స్. ఎన్ని బిట్స్ అంటే 30 బిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ టాపిక్ పరంగా ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా కంటెంట్ 10 మార్క్స్, మెథడ్స్ 5 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. ఎన్ని బిట్స్ అంటే 30 బిట్స్. ఇవి మనకు ఉండేటువంటి మొత్తం 8 సబ్జెక్ట్స్. ఇక్కడ 25 మార్క్స్, 50 బిట్స్ చూసాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ పరంగా అబ్జర్వ్ చేస్తే 15, 15, 15, again 15, 15, 15, 5, 75 అంటే మొత్తం మీద కంటెంట్ మెథడ్స్ బేస్ చేసుకొని 75 మార్క్స్. ఎన్ని బిట్స్ అంటే 150 బిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఈ మొత్తం సిలబస్ ను బేస్ చేసుకొని మొత్తం 25 ఒక 75, దట్ ఈస్ 100 మార్క్స్ ఉంటుంది. మొత్తం టెక్కమ్ టీఆర్టీ క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 200 బిట్స్ ఉంటాయి. ఇది మొత్తం మీద టెక్కమ్ టీఆర్టీ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్. సో మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ మనం ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఫోకస్ చేయకూడదు అనేది ఏం లేదు. ప్రతి సబ్జెక్టు ఈక్వల్ ప్రయారిటీ, అంటే దానికి ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాల్యూ, ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి స్కోరింగ్ బేస్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. సో ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది అని కాదు. ఆ ఈజీగా కష్టం అనేది మీ యొక్క స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని ఉంటాయి. ఐ మీన్ కొందరికి మ్యాథ్స్ అంటే ఈజీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కొందరికి సోషల్ అంటే ఈజీ, కొందరికి సైన్స్ అంటే ఈజీ, కొందరికి తెలుగు అంటే ఈజీ. సో మీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తో పాటు కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ కి కొంచెం ఎక్కువ సమయాన్ని అయినా కేటాయించుకుంటూ, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ స్కోర్ చేసి మరొక సబ్జెక్ట్ లో పోతే పోనీలే 2 మార్కులు అనుకోవడానికి ఇది జస్ట్ ఏదో పాస్ మార్క్స్ కాదు. ఇక్కడ ప్రతి హాఫ్ మార్క్ నష్టపోయి కూడా జాబ్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ కూడా కీలకము అనేటువంటి పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ హై లెవెల్ తీసుకెళ్తేనే ఒకవేళ కష్టపడాలి, ఒకవేళ కష్టపడి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లక్ ను బేస్ చేసుకుని జాబ్ అయితే కష్టమే. ఓకే ఫ్రెండ్స్, ఇది సిలబస్ పైన ఒక అవగాహన. మరి అసలు ఎలా చదవాలి ఈ 8 సబ్జెక్ట్స్ అంటున్నారు, ఈ 8 సబ్జెక్ట్స్ ని ఏ విధంగా చదవాలి, ఒక చిన్న విశ్లేషణ ఇవ్వగలరా అంటే ఇవ్వగలము. ఫస్ట్ తెలుగు పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, తెలుగు మీరు టెట్లో చదివింటారు. సో టెట్లో చదివింటారో అదే వ్యాకరణం యాడ్ అయింటుంది, బట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ టెక్స్ట్ బుక్ కొంచెం చేంజ్ అయినా కానీ, ఐ మీన్ 8th లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది. సో 8th తెలుగు పరంగా మాత్రము లాస్ట్ ఇయర్ ఏవైతే సిలబస్ ఉందో అదే ఇయర్ యొక్క అవే సిలబస్ ఈ ఇయర్ కూడా. కాబట్టి సో టెక్స్ట్ బుక్స్ మాత్రం లాస్ట్ ఇయర్ ఉంటే అవే కంటిన్యూషన్ గా చదవండి. మరి ఎలా చదవాలి అంటే వ్యాకరణాంశాలు క్షుణ్ణంగా చదవాలి. వ్యాకరణంలో ఉండేటువంటి ప్రతివీ, వాక్యాలు కావచ్చు, అలంకారాలు కావచ్చు, ఛందస్సు కావచ్చు, నెక్స్ట్ ప్రకృతి వికృతులు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, ఉత్పత్తి అర్థాలు కావచ్చు, నెక్స్ట్ వర్ణమాల బేసిక్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇలా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ ను క్షుణ్ణంగా అవగాహన పెంచుకోండి. సందులు, సమాసాలు, ఈవెన్ సందులు, సమాసాలు. సో ప్రతి బిట్ నుంచి, ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే అడుగుతారు. కాబట్టి 100% ప్రతి టాపిక్ మీద మీకు మంచి అవగాహన అయితే ఏర్పడాలి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివేటప్పుడు ఫస్ట్ వ్యాకరణాంశాలు క్లియర్ గా చదవండి. తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివేటప్పుడు కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కవి పరిచయాలను కొంచెం ఇండైరెక్ట్ గా అడగాలి అనుకోండి, ఒక కవిని బేస్ చేసుకుని ఈ క్రింది వాణిలో పలాని కవి చేసి రచన కానిది గుర్తించండి అంటాడు, లేదా పలాని రచనను రచించినటువంటి కవి ఎవరు అంటాడు, లేదా రచన పేరు చేసి కవి.
సో అలా ఇవ్వచ్చు లేదా జతపరచడంలో ఒక 5 కవర్లను ఒకసారి ఒక సైడ్ ఇచ్చేసి ఆ 5 కవర్ల యొక్క రచనలు ఒక సైడ్ ఇచ్చేసి మ్యాచ్ చేయమని కూడా అడగచ్చు. అంటే ఎలా అడుగుతారో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియదు కాబట్టి ప్రతిదీ మీరు క్షుణ్ణంగా రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చదివేది ఏదైనా క్షుణ్ణంగా చదవండి. కవి పరిచయాల్లో మెయిన్గా ఆ కవుల యొక్క రచనలు, తర్వాత వారి యొక్క బిరుదులు, నెక్స్ట్ వారు ఏ కాలానికి సంబంధించిన వారు, టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని అవి కవి పరిచయాలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రక్రియ ఇతివృత్తం ఏంటి, ఓకేనా, ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి, ఏదైనా ఒక పాఠ్యభాగాన్ని బేస్ చేసుకొని ఆ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తము, ఉద్దేశం కూడా. సో ఉద్దేశాలను బేస్ చేసుకొని కూడా అడుగుతున్నాడు. అంటే ఏదైనా ఒక ఉద్దేశం ఇచ్చేసి ఇది ఏ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము అంటున్నాడు. ఏ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము అంటే ఇక్కడ ప్రక్రియ, ఇతివృత్తము, అదేవిధంగా ఉద్దేశాలు కూడా పర్ఫెక్ట్ గా చదవండి. ప్రక్రియ ఇతివృత్తాలు కూడా డైరెక్ట్ గా ఇవ్వటంలా వాటిని కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నాడు, లేదా సరికానిది గుర్తించండి అంటున్నాడు. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చేసి వాటిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. లేదైనా ఒక పాఠ్యభాగం ఇచ్చేసి ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అంటున్నాడు, లేదా ఒక ఇతివృత్తం ఇచ్చేసి అది ఏ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు కాబట్టి ప్రక్రియ, ఇతివృత్తము, ఉద్దేశాలు స్పష్టంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక పాఠ్యభాగం చదువుతున్నప్పుడు ఆ పాఠ్యభాగంలో ఉండేటువంటి ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెక్స్ట్ బుక్ చదువుతూ అండర్లైన్ చేసుకొని వాటిని మెయిన్ పాయింట్స్గా రన్నింగ్ నోట్స్లో రాసుకోవడం మాత్రము అలవాటు చేసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు ఉంటాయి చూడండి. ఆ వ్యాకరణాంశాలు మీరు ఆల్రెడీ ఫస్ట్ వ్యాకరణం క్షుణ్ణంగా చదివింటారు కాబట్టి ఆ వ్యాకరణాంశాలు మీరే ఓన్గా ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏ వ్యాకరణాంశాన్ని మాత్రమూ వదలద్దు. ఇది తెలుగులో మెయిన్గా చదివేటువంటి పద్ధతి కంటెంట్ పరంగా. మెథడ్స్ తర్వాత చూద్దాం, ఇది కంటెంట్ పరంగా. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా సేమ్. ఫస్ట్ గ్రామర్ పార్ట్, అంటే ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, టెన్సెస్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, సో కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, ఎలాగైనా కానివ్వండి, ఓకేనా, ఏవైతే మొత్తం సబ్ టాపిక్స్ ఉన్నాయో వ్యాకరణాంశాలు గ్రామర్ బేస్ చేసుకొని అవన్నీ ఫస్ట్ క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ను అర్థం చేసుకుంటూ ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇప్పుడు క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ 8th క్లాస్ చదివారు అనుకోండి, ఆ 8th క్లాస్ చివరిలోనే మీకు కొన్ని వ్యాకరణ గ్రామర్కు సంబంధించినది క్లియర్గా ఇచ్చాడు. ఆ గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలను హైలైట్ చేసుకుంటూ క్లియర్గా మీకై మీరు ఓన్గా చేయడం అయితే హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ పరంగా మీరు ఇక్కడైతే గ్రామర్ వ్యాకరణము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ టెక్స్ట్ బుక్ కంటెంట్ను కూడా 100% చదవాల్సిందే. ఇక్కడ కూడా సేమ్, ఇంగ్లీష్ కూడా సేమ్. ఈ రెండు మనకు తెలిసినవే. నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా వచ్చాము అనుకోండి, మ్యాథ్స్ను టెక్స్ట్ బుక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కాదు దానికి రిలేటెడ్గా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే డిఎస్సికి ఇస్తాడు, టెట్కమ్ టీఆర్టీ కానీ టీఆర్టీ కానీ ఇస్తారు అనేది ఓకేనా 100% అయితే వాస్తవం కాదు. టెట్ కనుకోండి టెక్స్ట్ బుక్లు కాదని బయటకు వెళ్ళడు టెట్ పరంగా అయితే. ఎక్స్పెషలీ డెట్కమ్ టీఆర్టీ కానీ టీఆర్టీ కానీ ఏంటంటే దానికి రిలేటెడ్గా, ఆ ప్రాబ్లం ఆ మోడల్కి రిలేటెడ్గా నెంబర్స్ చేంజెస్ లేదా కొంచెం ఆ లెవెల్ అంటే ఆ ప్రాబ్లమాటిక్ యొక్క కొంచెం డెప్త్ లెవెల్కైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు లేదైనా ఏదైనా ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియో వాచ్ చేసేటప్పుడు ఆ కంటెంట్ బేసిక్ నాలెడ్జ్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక స్పష్టత ఏర్పడేటట్టుగానే మీరు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి. అవి ప్రాబ్లమ్స్ లాగా బట్టి అయితే చేయవద్దు. మ్యాథ్స్ కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేయడానికి ట్రై చేయాలంటే కంపల్సరిగా మీ దగ్గర ఏముండాలి, టెక్స్ట్ బుక్స్ ఉండాలి. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉంటేనే 50% మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఆ డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది. ఆ డేటాను మీరు ఎలా చదవాలి, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, దాన్ని ఎలా మనం నేర్చుకోవాలి అనేది సెకండరీ. ఫస్ట్ ఆ డేటా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డేటాను ఏ విధంగా అయితే వినియోగించుకుంటావో, ఆ డేటాను ఏ విధంగా అయితే చదువుతావో దాన్ని బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే ముందు డేటా గ్యాదర్ చేయాలంటే మనకి ఇక్కడ డేటా ఏంటి, టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ దొరకటం లేదు, బుక్స్ లో చాలా ట్రై చేశాము, స్కూల్స్ లో మాకు అవైలబుల్ గా లేవని చాలా మంది అడగచ్చు.
100% నెట్ లో పీడిఎఫ్లు ఇచ్చారు. మీరు ప్రతి సబ్జెక్ట్ ప్రతి క్లాస్ పరంగా క్లియర్ గా నెట్ లో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అదే డౌన్లోడ్ చదవద్దు, మళ్ళీ ఐ కాంటాక్ట్ దెబ్బతింటుంది. జిరాక్స్ తీపించుకోండి. సో మనకు జాబ్ కావాలి అంటే కష్టపడకుండా జాబ్ రావడం కష్టమే, అమౌంట్ ఖర్చు పెట్టకుండా జాబ్ రావడం కూడా కష్టమే. సో బుక్స్ దొరకనప్పుడు మనం ఏదో ఒక విధంగా దాన్ని గ్యాదర్ చేసుకోవాలి అంటే మన దగ్గర నుంచి ఒక రూపాయి ఖర్చు అయితే అవుతుంది. సో దానికి కూడా మనం వెనుకాడాము అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్స్ మనకు రావు. సో టెక్స్ట్ బుక్స్ అయితే 100% గ్యాదర్ చేసుకోండి. సో వాటికి ఆన్సర్స్ సరిగా తెలియలేదు అనుకోండి, మనం టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకుని క్లియర్గా వీడియోస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ పరంగా డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లియర్గా వీడియోస్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ లెసన్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ టెక్స్ట్ బుక్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే టెక్స్ట్ బుక్ ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ప్రతి ప్రాబ్లమ్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అదే ప్రాబ్లం అని కాదు, దానికి రిలేటెడ్గా ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్స్ అయితే చేయగలగాలి. మరి ఇక్కడ బుక్స్ ఈ విధంగా చేంజ్ అయ్యాయి. తెలుగు అయితే చెప్పాను, ఇంగ్లీష్ పరంగా మాత్రము 5th class వరకు లాస్ట్ ఇయర్వే, 6th 7th ఈ ఇయర్ చేంజ్ అయ్యాయి మళ్ళీ. సో 6th 7th లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో పాటు లాస్ట్ ఇయర్ ఏదైతే టెస్ట్ ఓల్డ్ టెస్ట్ బుక్స్ ఉంటాయో ఈ ఇయర్ మళ్ళీ చేంజ్ అయ్యాయి కాబట్టి రెండు చదవడం మంచిది. అంటే 6th class పరంగా ఇంగ్లీష్ చేంజ్ అయింది, చేంజ్ అయిన అండర్లైన్ చేస్తున్నా, ఇంగ్లీష్ చేంజ్ అయింది. అదేవిధంగా సైన్స్ చేంజ్ అయింది, మ్యాథ్స్ చేంజ్ అయింది. ఈ మూడు సబ్జెక్ట్స్ 6th 7th ఈ ఇయర్ చేంజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఈ మూడు సబ్జెక్ట్స్ 6th 7th పరంగా ఓల్డ్ న్యూ రెండు చదువుకోవడం మంచిది. అందుకే నేను చెప్పేది, కంటెంట్ పరంగా చదివారు అనుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటూ చదివారు అనుకోండి, క్వశ్చన్ ఏదైనా ఒకటే. సో మ్యాథ్స్ అనుకోండి 6th 7th లో కంటెంట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అది 6th 7th ఓల్డ్ అయితే ముందే న్యూ అయితే ముంది మన కంటెంట్ తెలిసినప్పుడు. అందుకే కంటెంట్ ను అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 8th class లాస్ట్ ఇయర్దే కాబట్టి నో ప్రాబ్లం. సో 9th 10th కూడా చదవాలా అంటే 100% చదవాల్సిందే. ఈవెన్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, ఏదైనా కానీ 8th వరకు చదివితే సరిపోతుందా? 9th 10th చదవాలా అనుకుంటే 9th 10th పక్కాగా చదవాలి. ఏవైతే కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయో, ఏవైతే లింక్డ్ టాపిక్స్ ఉంటాయో వాటిని చదవండి. ఎందుకంటే వాటిని బేస్ చేసుకుని కూడా ప్రతి టాపిక్ నుంచి 1 or 2 bits టచ్ చేస్తున్నాడు. సో 2 bits అన్న మినిమం టచ్ చేస్తున్నాడు కాబట్టి సో అక్కడ కూడా మనం ఏ బిట్, ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు కాబట్టి 9th లో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కంటిన్యూషన్ టాపిక్స్, 10th లో మ్యాక్సిమం ఉండవు, బట్ 1 or 2 ఉన్నా కానీ చదువుకోవాల్సిందే. ఇది మ్యాథ్స్ పరంగా. నెక్స్ట్ సైన్స్, సైన్స్ ఎస్పెషల్లీ సైన్స్ పరంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్లు అయితే అన్ని కృత్యాలు అని ఇలా డైరెక్ట్గా లేకుండా ఉన్నాయి. ఒకప్పుడైతే సెంటెన్స్ ఫార్మేషన్లు ఇచ్చేసి అంటారు అని ఇచ్చేవారు. సో ఆ అంటారు అని చదువుకొని లేదా ఎగ్జాంపుల్స్ చదువుకుంటే వాటి నుంచే బిట్ వచ్చేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అలా రావటం లేదు. సో ప్రెసెంట్ దానికి రివర్స్లో వస్తుంది. అంటే ఉపయోగాల పరంగా కావచ్చు, కారణాల పరంగా కావచ్చు, లేదా దానికి ఎగ్జాంపుల్స్ పరంగా కావచ్చు, డెఫినేషన్స్ పరంగా కావచ్చు. ఓకేనా? అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా అయినా అడగచ్చు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి దానికి రిలేటెడ్గా అయినా అడగచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ మార్కులు కానివ్వండి, ఆ కృత్యాలు కానివ్వండి, ఆ కారణాలు కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి, అవన్నీ క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివితేనే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయగలరు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వారిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు, లేదా 4 వాక్యాలు ఇచ్చేసి ఈ 4 వాక్యాల్లో సరైనవి గుర్తించండి అని చేసి ఆప్షన్స్ లో 1 మరియు 2లు, 3 మరియు 4లు, 1 మరియు 2 మరియు 3లు, 5 అన్ని ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. లేదా ఏదైనా ఒక కంటెంట్ ఇచ్చేసి దీనికి గల, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, అది సరైన స్టేట్మెంట్ ఇచ్చేసి దీనికి గల కారణాన్ని గుర్తించండి అంటాడు, కారణాన్ని గుర్తించండి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి కంటెంట్ మీరు క్షుణ్ణంగా చదవాల్సిందే. పై పైన చదవడం వల్ల మీరు స్కోర్ చేయడం చాలా చాలా కష్టం. ఇది మాత్రము 100% అయితే చెప్పచ్చు. సో టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. నెక్స్ట్ సోషల్, సోషల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే సోషల్ ఎటువంటి చేంజ్ లేదు లాస్ట్ ఇయర్దే. సో 7th class చాలా డెప్త్గా ఇచ్చారు మీకు తెలిసిందే. ఇప్పుడు ప్రెసెంట్ 8th class లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది. ఆ 8th class లో మొత్తం 3 టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు. ఆ 2 టెక్స్ట్ బుక్ల కంటెంట్ ఏంటో మనకే అర్థం కాదు. అంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు చూసింటే అర్థమయ్యేది. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అంటే కంటెంట్ మనకు అర్థం కానట్టు ఇచ్చాడు, అదేదో భారతం చదువుతున్నట్టుగా ఉంటుంది. అంటే సోషల్ అంటేనే థియరీ కాన్సెప్ట్ ఆఫ్ కోర్స్, దానికని కానీ ఆ క్వశ్చన్ ఫార్మేషన్ను మనం ఫామ్ చేసుకోవడం చాలా చాలా కష్టము.
అంటే క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్ అలా ఇచ్చాడు అనమాట. సో మీరు నైన్త్లో అయితే 4 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, 8th లో అయితే 3 బుక్స్ ఉన్నాయి. సో 7th అంటే మనకు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2. సో 7th సిలబస్ లాస్ట్ ఇయర్ది కాబట్టి మీరు క్షుణ్ణంగా సోషల్ లెసన్ వైజ్గా ప్రతి పాయింట్ చదవాల్సిందే, ప్రతిదీ చదవాల్సిందే. ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, ఒకవేళ వ్యక్తుల పేర్లు కావచ్చు, ఆ సంవత్సరాలు కావచ్చు, ఆ కంటెంట్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, ఏవి అయితే మిస్ చేసుకోవద్దు. టెక్స్ట్ బుక్స్ చదవడము అనేది ప్రాథమిక ఉద్దేశం, టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ప్రైమరీ థింగ్గా పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ మాత్రము బాగా హైలైట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 8th క్లాస్ వరకు పక్కాగా ఉండాలి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ, ఇది మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఈవెన్ సైన్స్ కానీ, సోషల్ కానీ, 8th వరకు అయితే ప్రాథమికంగా 100% ఉండాలి. 9th 10th కంటిన్యూషన్ టాపిక్స్ మాత్రము మర్చిపోవద్దు. ఇది మీరు చదివేటువంటి విధానము, అంటే పక్కాగా ప్రతిదీ చదివేటప్పుడే క్షుణ్ణంగా చదవండి. చదివేటప్పుడే ఆ కంటెంట్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోండి. చదివేటప్పుడే ఏదైతే మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నారో అండర్లైన్ చేసుకుంటూ మెయిన్ పాయింట్ను హైలైట్ చేసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా సమయం ఉంది, నోటిఫికేషన్ వచ్చేలోపు పక్కాగా అంటే పట్టుదలతో చదివితే 100% అయితే మీరు ఈజీగా రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోగలరు. ఇంకా సమయం ఉంది కాబట్టి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకా మార్కెట్లో పబ్లిషర్స్ రాలేదంట, మెటీరియల్స్ రాలేదంట, మార్కెట్లోకి మెటీరియల్స్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ మెటీరియల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఈ డిఎస్సి కాదు, మరో డిఎస్సి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. అంటే బుక్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా మనం గ్యాదర్ చేసుకోలేకపోతే కష్టం. ఒకవేళ పీడిఎఫ్లు తీసుకుని ప్రింట్అవుట్ తీపించుకోవాల్సిందే. ఎప్పుడో పబ్లిషర్స్ వస్తాయి, ఎప్పుడో మనం బుక్స్ తీసుకోవాలి. ఆ బుక్స్ వచ్చేంత వరకు నా దగ్గర బుక్స్ లేవు కదా, అప్పటి వరకు ఏం చదువుదాంలే, వచ్చిన తర్వాత చూడొచ్చులే అనుకుంటే, సో ఇప్పుడు ఉండేటువంటి కాంపిటీషన్కి, ఇప్పుడు ఉండేటువంటి పోటీతత్వంలో నువ్వు నిలబడడం చాలా చాలా కష్టం. సో అందరు ఇలాగే అనుకుంటున్నారు కాబట్టి ఆ అందరిలో నువ్వు ఒకటిగా ఉండొద్దు. ఇప్పుడైనా మేల్కో, అందరు ఇలాగే ఉంది మైండ్ సెట్. చాలా వరకు విద్యార్థుల్లో నేను ఇప్పుడు చెప్పేటువంటి మైండ్ సెట్టే. సో చాలా వరకు నాకు డైలీ మినిమం 50-60 మెసేజెస్లో ఒకవేళ చాలా వరకు, సార్ మీరు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా, ఇది మెయిన్ క్వశ్చన్గా ఉంటుంది. లేదా పీడిఎఫ్లు ఇస్తారా, చూడండి పీడిఎఫ్లు ఇస్తారా, లేదా మీరు మెటీరియల్స్ ఏమైనా, బుక్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే పిల్లల మైండ్ అంతా అలా వెళ్ళిపోయింది. అలా లేకుండా ఎవరైతే డిఫరెంట్గా ప్రిపరేషన్ కొనసాగిస్తారో, ఐ మీన్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని వీడియోస్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఇలా ఒకరి మైండ్ సెట్కి మనము రివర్స్ మైండ్ సెట్లో ఉండి, అంటే అందరిలో ఒకరిలా ఉండకూడదు, 100%లో 95% ఒకలా ఉంటే మనము ఆ 95%లో ఉండకూడదు. ఆ డిఫరెంట్గా ఉంటారు చూడండి 5%, ఆ డిఫరెంట్గా ఉండేటువంటి 5% లాగా మన మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలి. అప్పుడే మనం ఆ 5%లో ఒకరిలా ఉండాలి. ఆ 5%లో కాదు, లాస్ట్ 2%లోకి రీచ్ కావాలి అంటే ఎప్పటి నుంచి గట్టి ప్రయత్నం చేసినా కానీ 100% అయితే రీచ్ అవుతావు. మరి చాలామంది మ్యారీడ్ ఉమెన్స్ ఇంట్లో వర్క్ చేసుకోవాలి, పిల్లలు స్కూల్ పంపించుకోవాలి, నేను సక్సెస్ కాగలనా, నేను అంత రీచ్ కాగలనా అని మళ్ళీ ఒక నెగిటివ్ పాయింట్ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మరి వాళ్ళలో నెగిటివ్ పాయింట్ ఏర్పడడంలో తప్పు లేదు, కానీ దాన్ని అధిగమించాలి. సో ఎంతో కష్టపడుతూ ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని కష్టపడాలి అంటే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. ఆ సమయ పాలన నువ్వు ఏ విధంగా అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటావో. సో రెండు ఒకేసారి చేయడం కష్టం కాబట్టి ఆ సమయ పాలనను నీకై నువ్వు ఏ విధంగా అయితే మార్చుకుంటావో, ఆ సమయాన్ని నువ్వు ఏ విధంగా అయితే కన్వర్ట్ చేసుకొని, నీకై నువ్వు టైం టేబుల్ వేసుకొని, నీకై నువ్వు అడ్జస్ట్ చేసుకొని, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా, అనవసరమైనటువంటి జోలికి వెళ్లకుండా ఆ సమయాన్ని ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో, సో ఇప్పుడైనా కానీ మీ దగ్గర 100% సక్సెస్ అయితే మీ దగ్గరే ఉంది. సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో లాస్ట్ చిన్న సలహా ఏంటి అంటే, పిల్లలు చేసేటువంటి మొదటి మిస్టేక్స్లో సోషల్ నెట్వర్క్స్కు పాజిబిలిటీ ఉన్నంత వరకు, నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ అయ్యేంత వరకు దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్కి ఎంత దూరంగా ఉంటే జాబ్కి నువ్వు అంత దగ్గర అవుతావు.
చూడండి, సోషల్ నెట్వర్క్ కి నువ్వు ఎంత దూరం అయితే జాబ్ కి నువ్వు అంత దగ్గర అవుతావు. సోషల్ నెట్వర్క్స్ అంటే లైక్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఓకేనా, అన్నెసెసరీ యూట్యూబ్ వీడియోస్ కానీ, అన్నెసెసరీవి లైక్ కామెడీ సీరియల్స్ కానీ, జబర్దస్త్లు కానీ, ఇలాంటి అన్నెసెసరీ వీడియోస్ పరంగా కానీ ఇలాంటి వాటికి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో ఆల్మోస్ట్ నువ్వు జాబ్ కి అయితే దగ్గర అవుతావు. ఇలాంటి కొన్ని పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకొని చదివితే 100% అయితే డిఎస్సి నీదే. ఎవరి వంతు కాదు, అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరైతే కరెక్ట్ గా వినియోగించుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఎవరు పెద్దవారు కాదు, ఎవరు పెద్ద ఐ మీన్ గా చెప్పుకోకూడదు, ఎవరు హై స్టాండర్డ్ అయితే కాదు, నీ స్టాండర్డ్స్ ఏంటో వాళ్ళ స్టాండర్డ్స్ కూడా అంతే. ఇప్పుడు ఎవరైతే సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటారో వారే 100% అయితే రీచ్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. మన గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ గా పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్.